అధినేత పవన్ కళ్యాణ్ కోసం వెండి పూలతో విజయమాల తయారు చేయించాడు అమలాపురానికి చెందిన దొరబాబు అనే వీరాభిమాని. 511 వెండి పూలతో విజయమాల తయారు చేయించిన దొరబాబు స్థానిక పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో పూజలు చేయించారు. పవన్ కు అమ్మవారి అనుగ్రహం కలగాలని మొక్కుకున్నారు. ఈ నెల 22న అమలాపురంలో వారాహి బహిరంగ సభ జరగనుంది. ఆ సభలో పవన్ మెడలో వెండి విజయమాల వేయనున్నారు దొరబాబు. పార్టీ నుంచి పోటీ చేస్తే నగ్గాను నేను. పవన్ కళ్యాణ్ గారు అమలాపురం రావటం వల్ల మా ఊరు పోలేరమ్మ తల్లి గుళ్ళో పవన్ కళ్యాణ్ గారికి 511 పువ్వులతో వెండి పూల వెండి మాల సమర్పించడం జరుగుతుంది. ఆయన అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని చెప్పేసి మా ఊరు గ్రామం పోలేరమ్మ తల్లి గ్రామ గుళ్ళో మేము పూజ చేయించడం జరిగిందని, ఆయన అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని మేము ఆ దండను సమర్పించడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించినటువంటి ఈ వారాహి యాత్ర విజయవంతం కావాలని, అట్లాగే మా సమనస గ్రామంలో మహాకాళి మహాసరస్వతి మహాలక్ష్మి స్వరూపంగా విరజిల్లుతున్నటువంటి గ్రామ సంరక్షణి అయినటువంటి ఆ పోలేరమ్మ యొక్క అనుగ్రహం పవన్ కళ్యాణ్ గారికి పరిపూర్ణంగా ఉండాలని, ఈ వారాహి నవరాత్ర దీక్ష ఆరంభ శుభ సమయంలో వారికి మా గ్రామం తరపున మా గ్రామంలో ఉన్నటువంటి యువకులు అందరి తరపున గ్రామ శ్రేయస్సు కోరుతూ వారి అనుకున్న మనస్సంకల్పం ఏదైతే ఉందో న్యాయ పరిపాలన జరగాలని సత్సంకల్పంతో ఈరోజు ఈ రోజున ఈ నవరాత్రి దీక్ష ఆరంభ శుభ సమయందు వారాహీదేవిని ఆవాహన చేసి ఈ విజయమాలకి పూజా కార్యక్రమాలని అత్యంత శ్రద్ధాభక్తుల్లో జరిగి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ మాలను తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారికి ఆ మెల్లో విజయమాలను అలంకారం చేసి మీ అందరి తరపున అమ్మవారిని వేడుకుంటూ